మేడూరి సత్యనారాయణ విరచిత విజ్ఞాన సమాచారంగా గ్రహణం గురించి గ్రహించాల్సినది అనే విషయాన్ని మీ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి చంద్రగ్రహణం అంటే ఏమిటి సూర్యునికి చంద్రునికి మధ్య భూమి రావడంతో భూమి నీడ చంద్రుని మీద పడి చంద్రుడు పాక్షికంగా గాని పూర్ణంగా కానీ కనిపించకపోవడం గ్రహణాలు శతాబ్దాలుగా నిర్ణీత సమయాలకి వస్తున్నాయి ఈ భూమి మీ మనుషులు లేనప్పుడు అంటే మరో జాతి నుంచి రెండు లక్షల సంవత్సరాల క్రితం ఆవిర్భవించక ముందు కూడా సూర్యగ్రహణాలు వచ్చాయి సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా వస్తే వాటి వల్ల ఏ కీడు లేదు గ్రహణం అంటే ఏమీ లేదు ఇంటి నీడ బజార్లో పోయే మనుషుల మీద పడినట్లే దానికే వారి జీవితాలు మారిపోతాయా అరిష్టాలు జరుగుతాయా మొర్రి పిల్లలు పుడతారా వచ్చే ఉద్యోగాలు పోతాయా గెలిచేవారు ఓడుతారా చంద్ర గ్రహణాలు ఎలా వస్తాయో ఎందుకు వస్తాయో ఏమీ తెలియని నాటి అజ్ఞానపు భయాలతో వచ్చిన విశ్వాసాలు అవన్నీ చంద్రుడి సైజు భూమి సైజులో మూడవ వంతు సూర్యుడి సైజు భూమి సైజు కంటే లక్షల రెట్లు ఎక్కువ అలాంటి సూర్యచంద్రులను మింగేవారు వదిలేవారు ఎవరూ లేరు ఒక గోళానికి మరో గోళం అడ్డు రావడం వల్లనే ఆ గ్రహణాలు వాటికి గ్రహణాలు అని పేరు పెట్టడమే సరికాదు ఆనాటి భాష అది అవి ఖగోళ వింతలు వినోదం కొరకు వాటిని కళ్ళారా చూడవచ్చు కడుపారా తినవచ్చు లేదా తాగవచ్చు వచ్చే అరిష్టాలు మొర్రిలు నష్టాలు దివాళాలు ఏవి ఉండవు ఎంతోమంది చంద్రగ్రహణాన్ని వీక్షించి సంతోషించారు వారందరికీ అభినందనలు భూమి నుంచి సూర్య నక్షత్రం పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరం భూమి నుంచి చంద్ర ఉపగ్రహం మూడున్నర లక్షల కిలోమీటర్ల దూరం సూర్యుని చుట్టూ తిరిగే భూమి దాని చుట్టూ తిరిగే చంద్ర ఉపగ్రహం భూమికి సూర్య నక్షత్రానికి మధ్య అడ్డు వస్తే భూ నీడ చంద్రుని మీద పడుతుంది కదా పైగా చంద్రుడు భూమి సైజులో మూడవ వంతు మాత్రమే భూ నీడ చంద్రుని పూర్తిగా కప్పివేస్తే సంపూర్ణ చంద్రగ్రహణం లూనార్ ఎక్లిప్స్ అంటాం అదేదో బస్సు లారీ గుద్దుకొని యాక్సిడెంట్ అయినట్లు ఆ ఆ ఆ అరిష్టం ఈ అరిష్టం బయటకు రావద్దు తినవద్దు తాగవద్దు అనే నియంతృత్వపు ఆదేశాలు గ్రహణాల ప్రభావం ఏమీ లేకపోయినా గ్రహణాల వల్ల ఏదో జరుగుతుందనే అంధవిశ్వాసాల ప్రభావం వల్ల ఆలోచించలేని ప్రశ్నించలేని విశ్వాసాల చర్యల వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి మనుషులను విశ్వాసాల నుంచి బయటకు తేవడమే ఈనాటి అత్యవసరమైన ఉద్యమంగా సాగాలి బోధ ద్వారా ఈ ఉద్యమం సాగాలి గ్రహణం వచ్చేంతవరకు ఆగనవసరం లేదు గురుత్వాకర్షణ ప్రభావం మనసు మీద ఆలోచన మీద నిర్ణయాల మీద సంకల్పాల మీద ఏమీ ఉండదు గురుత్వాకర్షణ అంటే ఏమిటో దాని ప్రభావం దేని మీద ఎలా ఉంటుందో తెలియని వారు చెప్పే గ్రహణ గురుత్వాకర్షణ ప్రభావం అనేది సరికాదు భూగ్రహ గురుత్వాకర్షణ ప్రభావమే మనసు మీద ఉండదు దూరగ్రహాల గురుత్వాకర్షణ చాలా తక్కువ భూగ్రహ గురుత్వాకర్షణ చాలా ఎక్కువ భూగ్రహ గురుత్వాకర్షణ ప్రభావం గ్రహణాలతో సంబంధం లేకుండా ఉంటుంది నిత్యము ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ మనుషుల మీద దీని ప్రభావం ఏమీ ఉండదు ఎవరి పని వారు చేసుకుంటూ తిరుగుతున్నారు భూమి నీడ మాత్రమే చంద్రుని మీద పడుతుంది గ్రహణాల ప్రభావం మానవ జీవితం మీద ఏమీ ఉండేందుకు అవకాశం లేదని ఆధునిక సైన్స్ రుజువులు చూపుతుంది చంద్రుని మీద పడిన భూమి నీడ పాక్షికంగా కనపడని చంద్రుడు సూర్యుడు ప్రయాణిస్తున్నాడు చంద్రుడు ప్రయాణిస్తున్నాడు భూమి ప్రయాణిస్తున్నది ఈ ప్రయాణాల సమయంలో ఒకనొక సందర్భంలో భూమి నీడ చంద్రుని మీద పడగా చంద్రుడు పాక్షికంగా మాత్రమే కనిపిస్తున్నాడు చంద్రుడికి భూమి అడ్డు వచ్చింది అవి ఉన్నట్లు వాటికి తెలియదు వాటికి స్పృహ లేదు వాటికి లక్ష్యం లేదు వాటి మధ్య గురుత్వాకర్షణ ఉన్నట్లు వాటికి తెలియదు గురుత్వాకర్షణ ప్రభావం మనుషుల మీద ఉండే పనైతే జీవితాలు మారిపోయే పనైతే భూమికి గురుత్వాకర్షణ ఉన్నది కదా సూర్యచంద్రుల గురుత్వాకర్షణ కంటే భూమి గురుత్వాకర్షణ ప్రభావం మనుషుల మీద ఎక్కువ ఉండాలి కదా భూమి గ్రహమని పంచాంగాలకు తెలియదు కదా సూర్యుడు నక్షత్రమని తెలియదు కదా చంద్రుడు ఉపగ్రహమని తెలియదు కదా రాహువు కేతువులు అనే గ్రహాలు లేవని తెలియవు కదా నేడలనే గ్రహాలుగా భ్రమపడ్డారు కదా చంద్రుని మీద మనం గనక ఎక్కితే అక్కడ నుంచి భూగ్రహణాన్ని చూడవచ్చు కదా కానీ భూమికి గ్రహణం పడుతుందని ఓ వారికి తెలవదు కదా